అండి, ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్ వచ్చేసి రఘునాథపాలెం నుంచి చింతగుర్తి వెళ్ళే రోడ్లో అండి. ఇది 60 ఫీట్ రోడ్ ఫేసింగే ఉంటుంది వెంచరు. సో ఆ వెంచర్లో రీసేల్ ప్లాట్ అండి ఇది. సో ఇదండి ప్లాట్ ఈ రాయి నుంచి. ఇది ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టేది. సో రోడ్లు 30 అడుగుల రోడ్లు అండి. ఇది పాత వెంచరు, పాత వెంచర్లు రీసేల్ ప్లాటు. సో దీని కొలతలు వచ్చేసి 30 ఫేసింగ్ 45 లోతు అండి. టోటల్ వచ్చేసి 150 గజాలు. ఇదండి రాయి. సో ఇది కార్నర్ బిట్టు. ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇల్లందు మెయిన్ రోడ్డుకి వచ్చేసి రఘునాథపాలెం వరకు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 9 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో ఇది రోడ్డే అండి. ఆల్రెడీ ఇందాక ప్లాట్ మీద ఉన్న రోడ్డు ఉంది కదా, అది మెయిన్ రోడ్డుకి కలుస్తుంది, అదే 60 అడుగుల రోడ్డుకి కలుస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఇది కూడా 60 అడుగుల రోడ్డుకి కలుస్తుందండి. సో అదండి కనిపించేది 60 అడుగుల రోడ్డు, చింతగుర్తి వెళ్ళేది, రఘునాథపాలెం నుంచి చింతగుర్తి వెళ్ళేది. సో ఆ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది వెంచర్. సో దీంట్లో రేట్ వచ్చేసి 6500 చెప్తున్నారండి గజం అది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీని ఆపోజిట్ వెంచర్లో వచ్చేసి డిటీసీపీ వెంచర్ అండి అది, దాంట్లో 9000 చెప్తున్నారు గజం. సో దీని మ్యాప్ వచ్చేసి నేను వీడియో లాస్ట్లో పెడతాను అండి. థ్యాంక్ యూ.